యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు వేలాది మంది ప్రేక్షకులు, వేలాది కాదు లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి మీ దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సింటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. సెక్స్లో మంచి థ్రిల్ అనిపించాలంటే స్త్రీగా ముందు స్త్రీకి మనసు ఉండాలి, సెక్స్ గురించి ఆలోచన ఉండాలి, సెక్స్ కావాలని ఉండాలి, సెక్స్ కావాలనే భావం స్త్రీలో ఉండాలి. ఆ స్త్రీలో భావం ఉండాలి ముందు. స్త్రీలో స్పందించే గుణం కావాలండి. కొంత మనం చక్కగా జోకేస్తాం, కొంతమంది జోకేసే ఓ అని నవ్వుతారు, అస్సలు నవ్వరు, అలాగే ఉంటారు. అంటే వాళ్ళకేంటి, జోక్ని ఎంజాయ్ చేసే మనస్తత్వం వాళ్ళలో లేదు, ఉండదంతే వాడికి అలా అంటారు వాళ్ళకి. ఆరోగ్యం ఒక స్త్రీలకి సెక్స్ విషయంలో ఏ రకమైన ఆలోచన సరిగా ఉండదు. ఆ ఆలోచనలు రావు వాళ్ళకి, వాళ్ళ అంటే మైండ్ సెట్ అలా ఉందన్నమాట. అయితే వాళ్ళ కొంతమంది ఎలా వాళ్ళకి సంబంధించే మెయిన్గా ఫోర్ ప్లేలో చాలామంది స్త్రీలండి మామూలు ఇప్పుడు ఏంటంటే సెక్స్ గురించి స్పందించడం, సెక్స్ గురించి మాట్లాడడం, సెక్స్ ఆలోచన తప్పు అని ఒక రాంగ్ కాన్సెప్ట్లో ఉంటారు. ఆడవాళ్ళు సెక్స్ గురించి ఆలోచించకూడదు, మాట్లాడకూడదు. మన సమాజంలో చాలా కాదు చూస్తున్నట్టు ఒక అర్థం లేని ఆలోచన, అంటే మనసును చంపేసుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఏమంటారంటే మగవాడు ప్రేరణ కలిగిస్తేనే మనం స్పందిద్దాం, లేకపోతే లేదు. మగవాడు ప్రేరణ కలిగిస్తేనే, మగవాడు ప్రేరణ కలిగకపోతే మనం ఊరుకుందాం అంతే. అంటే దాని చేసారు మనసును చంపేసి కోరిక చంపేసుకుంటారు, అని చేసుకుంటారు. ఇది మామూలుగా ఆడవాళ్ళు అంటే మనస్తత్వం. అంచేత స్త్రీని సెక్స్ పరంగా స్పందింపజేయాలంటే దానికి మరి ఆడవాళ్ళు ఆలోచన మనకు, అందుకని వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ సైకాలజీ ఏంటి అనేది చూస్తే ఎక్కువ సైకాలజీ మగవాడు ఆడదానికి ప్రేరణ కలిగిస్తేనే స్పందించాలి, లేకపోతే నోరు పూసి ఉండాలి, మనసును చంపేసుకోవాలి. అంచేత మగవాడిని ఇవ్వాలి. ఈ ఆలోచన ఆడవాళ్ళు ఉంటుంది కనుక ఫోర్ ప్లే, చక్కగా శృంగారపద సంభాషణలు, రొమాంటిక్ బిహేవియర్, తర్వాత ఫోర్ ప్లే అంటే బుద్ధులు పెట్టుకోవడం, కోగిలించుకోవడం, ఒక్కోదా స్టిమ్యులేట్ చేయడం, అలాగే జర్నీ క్లైటో స్టిమ్యులేట్ చేయడం, ఇవన్నీ చేసిన ఆటోమేటిక్ ఆవిలో ప్రేరణ కలుగుతుంది. అప్పుడు ఆవిడ సెక్స్ పరంగా స్పందిస్తుంది. అంటే కావాల్సిన స్త్రీని సెక్స్ పరంగా ప్రేరణ కలిగించాలి, ప్రేరణ కలిగిస్తేనే వాళ్ళు చక్కగా ఉంటారు. Please subscribe for more videos. YouTube / dr.samarammbbs.